ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుండలు బద్దలు కొడుతున్నారు నందమూరి తారక రత్న. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ షాక్ ఇచ్చారు. ఏపీకి కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ మరి షాకింగ్ కామెంట్లు చేశారు. సో తారక రత్న తన కుటుంబ సమేతంగా ఎన్నో విషయాలను పంచుకుంటారన్న సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఏపీకి మరి జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ ఇటీవల భారీ బహిరంగ సభలోనే చెప్పేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతున్న తారక రత్న, తారక్ గురించి మీరు మాట్లాడాల్సిన అర్హత మీకు లేదని, తాతగారిని ఎలాగైతే అందరూ గౌరవించారో ఆ తర్వాత తరంలో మరి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా మీరు గౌరవించాలి, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని మరి గౌరవించాల్సిన కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని వైసీపీపై నిప్పులు చెరిగారు తారక రత్న. జూనియర్ ఎన్టీఆర్కి తాతగారిలాగా వాక్ చాతుర్యమే కాదు, ప్రజల్ని ప్రేమించే మంచి గుణం కూడా ఉంది. అలాంటి వ్యక్తి నాయకుడిగా ఉంటాడని, రాబోయే రోజుల్లో తారక్ సీఎం అవుతాడంటూ ఏపీకి ఆయనే భవిష్యత్ అంటూ చెప్తున్నారు తారక రత్న. మొత్తానికి తారక రత్న గురించి మనందరికీ తెలిసిందే, సినిమాల్లో ఒకేసారి 9 సినిమాలు బుక్ చేసి ఇంకా బుక్ ఆఫ్ రికార్డులో నిలిచారు. తర్వాత సక్సెస్ రాలేదు, కానీ తను నందమూరి బిడ్డగా అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడు మన తారక రత్న మన జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని నెక్స్ట్ ఏపీకి తెలుగుదేశం పార్టీ నుంచి భవిష్యత్తుగా నిర్ణయించినట్టుగానే సమాచారం అందుతోంది.